చాలా మంది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు కదండి, అంటే నీకు ఇలా రాసి పెట్టి ఉంది కనుక అలా జరిగింది, ఇలా జరిగింది అంటారు. ఈవెన్ చదువుకున్న వారికి కూడా ఇది తప్పు అని తెలుసుకోలేకపోతున్నారు, లాజికల్ కూడా ఆలోచించగలేకపోతున్నారు. వాళ్ళని చూస్తే నాకు చాలా పిచ్చి భక్తులు అనిపిస్తున్నారండి. ఇలా ఎలా నమ్ముతారండి అసలు? ఏదండి, ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పండి. ఏదన్నా అండి, ఇప్పుడు యాక్సిడెంట్ అయినా కానీ, ఇప్పుడు మ్యారేజ్ చేశారు మేడ్ ఇన్ హెవెన్ అంటారు, జాబ్ రావడం కానీ ఫెయిల్యూర్ రావడం కానీ ఇలాంటివి అన్నమాట. ఏదన్నా కానీ అంటే నీకు ఇలా జరిగింది అది రాసి పెట్టింది అని అంటారు కదా. ఎక్స్ప్లెనేషన్ లేనప్పుడు మీ కర్మానికి లేదా విక్టిమ్ బ్లేమింగ్ చేయడానికి ఇది వాడుకునే ఒక వంక అండి. దిస్ హోల్ కర్మ సిద్ధాంతం ఇస్ అ షేమ్లెస్ అటెంప్ట్ టు బ్లేమ్ ద విక్టిమ్స్. ఓకే, సమ్ థింగ్స్ ఆర్ అంటే కొన్ని అయితే కొన్ని కాకతాళీయంగా జరిగి తీరతాయండి. మీరు ఇంట్లోంచి బయటికి రాగానే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, భయంకరమైన వర్షం పడింది, మొత్తం రోడ్ అంతా ఆగిపోయింది, సో మీ పని ఆగిపోయింది. ఓకే, నా పని ఆగిపోయింది అనగానే చూసావా, నువ్వు ఏదో చేసుంటావు, పొద్దున్న లేచి ఎవడ మొహం చూసావో, నీ పని ఆగిపోయింది అంటారు, రైట్? లేదా మీకు పెళ్లి చేసుకున్నారు, లేదా అన్ఫార్చునేట్లీ మీకు అది కుదరక అది విడిపోయే పరిస్థితికి వస్తే చూసావా, అంతే, పూర్వజన్మలో ఏం పాపం చేసావో, నీకు ఇట్లాంటి కర్మ పట్టింది, చూడు వెళ్ళి కోర్టుకి వెళ్ళి తిరుగు. అంటే విక్టిమ్ని అయ్యో పాపం అన్న ఫీలింగ్ని తీసేస్తుందండి. అందుకే కర్మ సిద్ధాంతం అనేది అత్యంత నీచమైన సిద్ధాంతం అనమాట. ఇట్ రిమూవ్స్ ద హ్యుమానిటీ అవుట్ ఆఫ్ హ్యూమన్స్. పక్కన వాళ్ళ బాధని కనీసం అక్నాలజీ చేయటానికి కూడా మనసు రానివ్వదు. అయ్యో పాపం అనే లోపే ఫస్ట్, ఇప్పుడు ఎవరైనా విడాకులు తీసుకున్నా లేకపోతే భర్త చనిపోయో అమ్మాయి ఇంటికి వచ్చేసింది అంటే ఇంతే ఇంతే ప్రాప్తం ఇట్టనే రాసి పెట్టుకుంది, ఏ ఏ జన్మలో ఏ పాపం చేసిందో పాకి మొహన్ దీనికి ఇట్లాంటి కర్మ పట్టింది అని చెప్పి ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఇదే ఇదే సోషల్ కండిషనింగ్ అంటే. లేస్తారంటే చదువుకుని వాళ్ళైనా అర్థం అంటే అందులో అర్థం ఉండే కావచ్చు, కానీ చదువుకున్నా కూడా కొంచెం లాజికల్ గా ఆలోచించారు. మరి ఇలాంటిది ఎక్కడ కూడా, ఎల్కేజీ నుంచి కానీ హయ్యర్ స్టడీ వరకు కూడా ఎక్కడ కూడా ఇది మనకు చదువుకోము, మనం ఎక్కడ చదువుకోము కానీ వీళ్ళు అంటూ ఉంటారు అట్లా. అంతే అంతే, వాళ్ళు అంత సినిమా లేదండి వాళ్ళకి, వాళ్ళకి తెలివిగా ఆలోచించాలన్న ఐడియా కూడా రాదు వాళ్ళకి. ఈజియెస్ట్ వే ఈజ్ టు బ్లేమ్ ద విక్టిమ్, రైట్? ఇప్పుడు విక్టిమ్ కాదు అక్కడ బయట వాళ్ళు, ఇంకా అంటే ఇతరుల వల్ల మనకి నష్టం జరిగింది లేదా ఇతర పరిస్థితుల వల్ల, అంటే పరిస్థితుల మీద ఫైట్ చేయాల్సిన అవసరం పడుతుంది మీకు. అది పనితో కూడుకుంది కదా. లేజియెస్ట్ ఫెలోస్ ఏం చేస్తారంటే సింపుల్గా బ్లేమ్ చేసి పడేస్తారు, నీ కర్మ ఇంతే ఇలాగే రాసి పెట్టింది. మరి కర్మ కాదురా బాబు, నువ్వు సరిగ్గా పరీక్ష రాయలేదు, నువ్వు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మళ్ళీ చదువు, ఏమైనా ట్రైనింగ్ తీసుకో, ఏదైనా చెయ్యి, నువ్వు మళ్ళీ నెక్స్ట్ టైం ప్రయత్నిస్తే వస్తుంది అంటే, లేదురా నీ తలరాత్రిలో ఇదేంటి ఇంజనీరింగ్ లేనట్టుంది, పోయి ఇంకేదైనా పని చేసుకోపో అని చెప్పి ఇలాగ పుల్ల విరుపు మాటలు మాట్లాడి. సో విక్టిమ్స్నే అంటే వాళ్ళకే కర్మ, అంటే నా బతికింతే అని చెప్పి డిసప్పాయింట్మెంట్ తీసుకొచ్చేది దిక్కుమాలిన కర్మ సిద్ధాంతం. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద డిస్గస్టింగ్ థింగ్స్ దట్ అవర్ కల్చర్ హస్ ప్రొడ్యూస్డ్. ఇంకా ఏ దేశంలో కూడా ఇలా అనుకోరండి, కేవలం మన ఇండియాలో ఇలా అనుకుంటారు కావచ్చు. అదే కదా, ఒక్కొక్క అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క యునిక్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ మీకు ఏమైనా నష్టం జరిగితే అదేంటి మీ పూర్వజన్మ అంటే, అది కూడా మీరే చేశారు, పూర్వజన్మలో చేశారు, రైట్? సో ఇక్కడ ఇక్కడ తప్పు జరిగింది మీరే చేశారు, పూర్వజన్మలో కూడా మీరే చేశారు. అదే ఇతర మతాలు అనుకోండి, దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అంటారు. అంటే వై దిస్ హార్డ్షిప్ ఫర్ మీ, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అంటే దేవుడు నిన్ను టెస్ట్ చేస్తున్నాడు. ఇంత ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుడి మీద నమ్మకాన్ని వదులుతావా వదలవా అని టెస్ట్ చేస్తున్నాడు అంటారు. సమాధానం లేనప్పుడే ఇట్లాంటి వంకలు వస్తాయండి, ఎందుకు ఇలా వస్తున్నాయి అని అడిగే బదులు, మరి నా ఇంకెవరికైనా వస్తే ఓకేనా, మరి నాకు వచ్చింది కష్టం బాగానే ఉంది, మనుషులు మనం ఫర్ కండక్టింగ్ అవర్ బిజినెస్ ఇన్ దిస్ వరల్డ్ మనకి ఉద్యోగం రాకపోవడం ఉంటుంది, పెళ్లి కాకూడదు, ఇవన్నీ మనం ఏర్పరచుకున్న ఇన్స్టిట్యూషన్సే కదా. ఉద్యోగం అనేది మనం ఏర్పరచుకున్న ఇన్స్టిట్యూషన్, పెళ్ళి అనేది మనం ఏర్పరచుకుంది, అప్పులు బాధ మనం ఏర్పరచుకుంది, మన సౌకర్యాల కోసం అప్పులు చేస్తున్నాం, ఇంకేమున్నాయండి బాధలు? పోనీ అనారోగ్యం కూడా మనకు కుదిరినంత వరకు మనం చేసుకుని ఉంటాం, పుట్టుకతో వచ్చిందో వేరే పద్ధతి, బాడీలీ అనారోగ్యాలు మిగతా అన్నీ వస్తాయి, అవన్నీ మనం చేతులారా చేసుకున్నాయి. ప్రతిదానికి నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ కష్టం, మనకు కాకపోతే ఇంకెవరికి వస్తాయండి? ప్రతి జంతువుకి వస్తుంది కదా, ప్రతి చెట్టుకి వస్తుంది కదా. ఈ ఏడుపు ఎప్పుడైతే జనాలు ఏడుస్తారో, ఎప్పుడైతే ఈ ఏడుపు ఏడుస్తారో ఆ పక్కనే ఒకడు ఉంటాడనమాట,
ప్రీస్ట్లీ క్లాస్ వాడు ఒకడు ఉంటాడు, నీకు వచ్చిన కష్టానికి మీనింగ్ ఏంటో తెలుసా, నాకు తెలుసు నా దగ్గరికి రా అంటాడు, దక్షిణిస్తే చెప్తానంటాడు. రైట్, అవునండి. అదే. ఇంకోటి సార్, నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను, ఈ ఇప్పుడు గవర్నమెంట్స్ అంటే స్కూళ్ళలో ఫెసిలిటీస్ అనేవి అరకొరగా ఉన్నాయి, కానీ ప్రతి విలేజ్ లో, ఇప్పుడు నేను చాలా ఒక మార్మూల గ్రామంలో టీచర్ గా వర్క్ చేస్తాను అండి, అయితే అంటే ఏ ఊర్లో సరే అంటే గుళ్ళోకి ఒక గుడి కట్టాలంటే అందరూ కలిసి డబ్బులు చందా చేసుకొని లక్షలు లక్షలు చేసి గుళ్ళు కట్టించుకుంటారండి. కనీసం ఈ నాలెడ్జ్ ఇచ్చే స్కూల్స్ కి మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వరండి ఈ సమాజం. ఎగ్జాక్ట్, నేను చాలా అబ్జర్వ్ ఎగ్జాక్ట్లీ. చేస్తున్నాను అసలు. ఇందాక అదే చెప్పాను కదా, గుడికి ఇచ్చేవి లేదా దక్షిణకి ఇచ్చేవి అన్నీ కలుసుకుని ఒక్క స్కూల్ సంగతి తర్వాత ధర్మాసుపత్రితో ఎంత పేరు వస్తుందండి, ఎంత సేవ చేసినట్టు అవుద్ది. వాళ్ళ దేవుడికి సేవ చేసినట్టే కదా, పుణ్యం వచ్చినట్టే కదా, అది కూడా వాళ్ళకి వంటపట్టదండి. వెళ్ళి దేవుడికి హుండీలు వేయాలి, ఎవడు కులుకుతాడో తెలియదు. మళ్ళీ ఈ హుండీలో వేసేది వీళ్ళే, తర్వాత బయటకు వచ్చి లబోదిబోమని ఏడుస్తారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మా డబ్బులన్నీ తీసుకుంటారు. ఎవడేమన్నాడండి వెళ్ళి హుండీల్లోకి, ఎవడేమన్నాడు? అందరు కలిసి ఒక ట్రస్ట్గా ఫామ్ అయ్యి శుభ్రంగా ఒక హాస్పిటల్ పెట్టండి, పోనీ అదే ఆ దేవుడి పేరే పెట్టండి, శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ పేరు పెట్టండి, ధర్మాసుపత్రి చేయండి. దాన్ని హాఫ్ రేట్గా 1/3 రేట్గా ఇస్తాను, జస్ట్ కంపెనీ ఇది ఒక ఫర్మ్గా నడవటానికి మాత్రమే సరిపడే డబ్బులే తీసుకుంటాను, బయట 500 ఉండే ట్రీట్మెంట్ నేను 100 రూపాయలకి ఇస్తాను, 100 రూపాయలు తీసుకున్న చోట నేను 10 రూపీస్ తీసుకుంటాను. ఎందుకంటే జీరో కంటే జీరో ఉంటే దుబారా అవుద్ది కాబట్టి 10 రూపీస్ పెడతాను కన్సల్టేషన్ అని పెట్టమనండి. నేనే ప్రమోట్ చేస్తానండి, నాస్తికులు ప్రతి ఒక్కళ్ళు ప్రమోట్ చేస్తారు దాన్ని. సేవ అంటే అది రైట్. మీ దేవుడి పేరు పెట్టుకున్నా పర్లేదు, శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ అని పెట్టుకోండి లేదా శ్రీరామ హాస్పిటల్ అని పెట్టుకోండి, ఏదైనా పర్లేదు. మానవ సేవ జర తీసిపోయి లక్షల లక్షలు తీసిపోయి ప్రతి ఒక్కడు అయోధ్యకి ఇచ్చాడంట. ఆడు ఎక్కడ కడుతున్నాడో తెలియదు, వీడి జీవితంలో వీడు పోతాడో లేదో తెలియదు, అక్కడ అందరూ వేలకు వేలు లక్షలకు లక్షలు ఇచ్చి తగలేశారు. పుణ్యం వస్తుందండి, పుణ్యం వస్తుందండి. అంతే అంతే, వాళ్ళ పుస్తకాల్లోనే రాసుకున్నవి కూడా వాళ్ళు ఫాలో అవ్వరండి, వాళ్ళకి ఏది నచ్చితే చేస్తారు. మనిషి అంటే నచ్చని ఈ మతాలు అన్నీ ఇవే, సాటి మనిషిని పనికిరాని వాళ్ళుగా తయారు చేస్తారు అన్నమాట. కొన్ని ఏంటంటే అండి, ఇప్పుడు నేను కర్మ సిద్ధాంతం గురించి అడిగాను కదా, మీరు కూడా అప్పుడప్పుడు మన కర్మ అనేసి ఆ వర్డ్ అని వాడతారు మీరు యా, అంటే ఎందుకంటే దట్స్ లాంగ్వేజ్ అండి. సి ఆ లాంగ్వేజ్ లో అది అన్నంత మాత్రాన దానికి ఇస్తున్నట్టు కాదు కదా. ఇప్పుడు ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ఎనీథింగ్, ఇప్పుడు కాల్పనిక విషయాల గురించి మనం డిస్కస్ చేసినంత మాత్రాన అవి ఉన్నట్టు వాటి ఉనికిని ఒప్పుకున్నట్టు కాదు కదా. రైట్, అంటే మన దౌర్భాగ్యమనో లేకపోతే మన ఏంటి, లుక్ ఎట్ ద అగైన్ భాగ్యం అనగానే దౌర్భాగ్యం అనగానే ఈవెన్ దట్ కెన్ బి కాన్స్టిట్యూట్ అయితే వీళ్ళు భాగ్యాన్ని ఆ దౌర్భాగ్యాన్ని నమ్ముతారు. డజంట్ నీడ్ టు, లాంగ్వేజెస్ ఆర్ ఇమ్యూన్ లైక్ దాట్ అండ్ యూ కెన్ యూజ్ ద వర్డ్స్ యాజ్ లాంగ్ యాజ్ ద మీనింగ్ ఈజ్ క్లియర్లీ అండర్స్టూడ్. ఓకే అండి, రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Thank you.